అభివృద్ధి పథకాల అమలులో కేసీఆర్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పిట్టలోనిగూడెంలో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. నక్కల పిట్టల కులస్తుల స్థితిగతులపై అధ్యయనం చేశారు. సంచార జాతుల వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్న ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. సమైక్య రాష్ట్రంలో కార్యాలయాలకే పరిమితమైన ఎస్సీ ఎస్టీ కమిషన్ తెలంగాణ రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉంది. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఉన్న వారికి అందడమే లక్ష్యంగా జనగామ జిల్లాలో ఎస్సీ ఎస్టీ కమిషన్ పర్యటిస్తున్న ప్రస్తుతం చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ సార్ చెప్పండి. ఈరోజు నిన్న నుండి మీరు ఇక్కడ జనగామ జిల్లాలో పర్యటిస్తూ ఉన్నారు, ఇక్కడ పిట్టల గూడాల్లో తిరుగుతూ ఉన్నారు. నక్క కులస్తు సంబంధించినటువంటి స్థితిగతులు ఏంటి, వారు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి? గత 10 రోజుల కింద జనగామ జిల్లా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ రివ్యూ కోసం వచ్చినటువంటి సందర్భంలో ఆ రివ్యూలో భాగంగా మాకు కొంతమంది ఇక్కడ నక్కల కమ్యూనిటీ ఎస్టీలో సబ్ క్యాస్ట్ వాళ్ళందరూ వచ్చి కూడా మాకు కలవడం జరిగింది. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం కొనసాగిస్తున్నాం. మాకు కనీసం ఆధార్ కార్డు లేదు, ఐడి కార్డు లేదు, ఐడి ప్రూఫ్ లేదు. అసలు మేము ఎట్లుండాలో మా మేవాళ్ళు పట్టించుకుంటలేరు. కమిషన్గా మీరన్నా మాకు సమస్య తీర్చండి అన్నప్పుడు ఖచ్చితంగా నేను మీ గూడానికే వచ్చి మీ దగ్గరనే ఉండి ఆ రాత్రి అక్కడ బస చేసి మీ సమస్యలన్నీ తెలుసుకుని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తా అని చెప్పి ఇటలోని గూడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ 80 ఫ్యామిలీస్ ఉంటే 80 ఫ్యామిలీస్లలో కూడా ఎవరికి కూడా క్యాస్ సర్టిఫికెట్ లేదు. అసలు 80 ఫ్యామిలీస్కు ఎవరికి కూడా ఆధార్ కార్డు లేదు, కనీసం ఓటర్ ఐడి కార్డు లేదు, రేషన్ కార్డు లేదు. అవన్నిటిని కూడా చూసిన తర్వాత కొంత మనసుకు బాధ అయినప్పటికీ అందరు అధికారులను వెంబడ పిలిపించి పొద్దున్నే ఇక్కడ రఘునాథపల్లి మండలంలో ఉన్నటువంటి పిట్టలోని గూడానికి ఖచ్చితంగా మీరు అందరు కూడా రావాలి అని చెప్పినప్పుడు కలెక్టర్ గారు వారి యొక్క యంత్రాంగం అంతా కూడా తీసుకొని ఇక్కడ రావడం జరిగింది. ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది, ఆ సంక్షేమ ఫలాలు ఈ గూడాల్లోకి అందుతున్నాయా, మీ దృష్టికి వచ్చాయా అంటే? అందుకనే అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యంగా ఎస్సీలకు ఎస్టీలకు సబ్క్యాస్ట్లందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. సమైక్య రాష్ట్రంలో ఎట్లాగో ఈ కమ్యూనిటీస్కి తెలంగాణకి ఎంత అన్యాయం జరిగిందో ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా అంతే అంది. కానీ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇంకా ఎస్సీ ఎస్టీ కులాలకు అన్ని కులాలకు చేస్తున్నటువంటి తరుణంలో ఎస్సీ ఎస్టీ కులాలకు అనేక సంక్షేమాలు ఇస్తున్నటువంటి ఫలాలు ఇస్తున్నటువంటి ఈ తరుణంలో ఇంకా వీళ్లకు